महात्मा गांधी बाटलो नडिचिना स्वतंत्र समरयोधुलनु प्रति ओक्करु स्मरिंचुकोवालनि अवनिगड्ड एम्मेल्ये सिंहदिरि रमेश बाबु अन्नारु। कृष्णा जिल्ला चल्लपल्लि मंडलं लक्ष्मीपुरंलो ना भूमि ना देशं कार्यक्रमं जरिगिंदि। एम्मेल्ये जातीय पताकान्नि आविष्करिंचि मोक्कलु नाटारु। ना भूमि ना देशं स्मारक स्तूपान्नि आविष्करिंचि विद्यार्थुलतो कलिसि प्रतिज्ञ चेशारु। विद्यार्थि दशलोने प्रति ओक्करु जातीय भावालु अलवर्चुकोवालनि सिंहदिरि विकास बाबु अन्नारु। स्वातंत्र उद्यम नेतल पोराटालु तेलुसुकोवालनि विद्यार्थुलकु सूचिंचारु। वारसत्व संपदलु चूसी मन गांधी गारु गानी सुभाष चंद्र बोस् गानी वीळ्ळंदरू कंटे मुंदे मन की ब्रिटिश वाळ्ळु परिपालिंचिनप्पुडे मन की राजुलतो कलिपि परिपालिंचेवाळ्ळु। चला तेलुसा मीकु राजुलु ब्रिटिश वाळ्ळु कलिसे मन भारतदेशान्नि परिपालिंचेवाळ्ळु। అప్పుడు ఉదయపూర్లో ఒక రాజు ఉండేవాడంట। ఆయన ఏం చేసాడు, ఆయన పుట్టినప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని దత్తతలాగా తీసుకుని ఆయన్ని పెంచుకొని ఆయన వాళ్ళ చదువులు చదివించుకొని రాజుని చేశారు। ఎందుకు, మన తరపున ఉంటాడు, మన తరపున రాజుగా ప్రజల దగ్గర నుంచి పన్నులు అన్ని వసూలు చేస్తాడని చెప్పి। కానీ ఈ రాజు మనసంతా మాత్రం దేశం మీదే ఉండేది। దేశం మీద ఉండి ఏం చేసేవాడు, ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో, బ్రిడ్జ్ కట్టాలన్నా రైల్వే ట్రాక్లు వేయాలన్నా ఇవన్నీ చక్కగా బ్రిటిష్ గవర్నమెంట్తో చేయించుకునేవాడు। కానీ పన్నులు కట్టాలంటే 30 ఆదాయం 30 లక్షలు దాటితే 30,000 30 లక్షల మరి దాటితే పన్ను కట్టాల్సి ఉండేదంట। ఇప్పుడు చూడు 28,000 29,000 అయ్యేది కానీ ఆ 30,000 మాత్రం దాటేది కాదంట। ఎందుకంటే దాటినా సరే ఈయన రాసేవాడు కాదు, ప్రజల మీద భారం పడకూడదు అని చెప్పి ఒక మంచి కలిగే పరిస్థితి లేకోకుండా చాలా కనిపించింది। ఇప్పుడు మౌల్డ్ అయ్యేది ఎవరంటే ఆ పిల్లల్ని మౌల్డ్ చేయడానికి అన్ని స్కూల్స్ లో కాస్త జాతీయత ఇప్పుడు మనకి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ గాంధీ గారు ఇట్లా పేర్లు కొన్ని పేర్లు చెప్తే అప్పుడప్పుడు గుర్తుండే ఉంటాయి। జాతీయత అనేది మాత్రం ఒక మంచి అనేది మాత్రం ఎక్కడా లేకుండా పోతుంది। ఇవాళ ఈ కార్యక్రమం తీసుకుంటూ పోలగా ఈ మధ్య థియేటర్లో కూడా జాతీయ గీతం స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఖచ్చితంగా గౌరవిస్తున్నారు, లేచిన చూస్తున్నారు। ఒక బాధ్యత అనేది కలగజేయటం ఈ మధ్య ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత కాస్త ఎక్కువగా ఉంది। ఈ జాతీయత అనేది ఖచ్చితంగా అవసరం।